బైనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి అవగాహన కల్పించి ప్రతిరోజు తడి పొడి చెత్త వేరుగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో కంపోస్ట్ షెడ్నకు తీసుకొచ్చేలా చూడాలని కోరారు. బైనపల్లి మండలంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయగా శానిటేషన్పై కొంత అసంతృప్తి వ్యక్తం చేసి శానిటేషన్పై అవగాహన కల్పించాలని తెలుపగా మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులకు ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి మండల పంచాయతీ అధికారి గంగా తిలక్లు అవగాహన కల్పించి తప్పనిసరిగా తడి పొడి చెత్త వేరువేరుగా తీసుకుని కంపోస్ట్ షెడ్కు తీసుకురావాలని మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు తడి పొడి చెత్త కోసం ప్లాస్టిక్ బుట్టలు ఇవ్వటం జరిగిందని వాటిలోనే చెత్తను వేరువేరుగా ఇచ్చేలా ప్రజలకు తెలపాలని అప్పుడే కంపోస్ట్ షెడ్కు తీసుకొచ్చి వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి సర్పంచ్ గుంటి లతాశ్రీ పాల్గొన్నారు. ఇంటికి తడి పొడి బుట్టలు ఇవ్వడం జరిగింది. తడి చెత్త ఆ బుట్టలు ఇవ్వాలి. పొడి చెత్తను మనం దానికి సంబంధించిన దాని ఏముంటుంది ప్లాస్టిక్ వస్తువులు కట్టెత్త అంటే అన్నం కానీ కూరగాయలు కానీ మరి ఇంటిపోయిన కూరగాయలు అట్లాంటి ఒక మాస్టర్ ప్రాసెస్ వస్తుంది కానీ ఛాయ్ చేస్తారు కానీ అట్లాంటి ఇక ట్యాంకర్ వాళ్ళకి అందిస్తే అది ఏ వస్తువు అందించినా తడి కొట్టేట అనేది మనకు ఏం జరుగుతుంది అక్కడ మనకి మనకి వచ్చిన ఎంపీఓ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సెక్రటరీ గారికి మా సెక్రటరీ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. తడి పొడి చెత్తను మా గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ఒక ఖచ్చితమైన సవాల్గా స్వీకరించి ఇంటి వద్దనే తడి పొడి చెత్తను వేరు చేసి మాకు ఇచ్చినట్లయితే మా గ్రామ పంచాయతీకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళైతారు. ఎంతో బడ్జెట్ పెట్టి మనం కంపోస్ట్ షెడ్ నిర్మించుకున్నది ఉపయోగంలోకి రావాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు ఖచ్చితంగా తడి పొడి చెత్తను వేరు చేసి మాకు ఇవ్వగలరని మనవి చేసుకుంటున్నాను. అలాగైతే చెత్త ఒక నిర్వహించి దాని ద్వారా మనం ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అలాగే చెత్త అనేది లేకుండా రూపుమాపడానికి మనం కృషి చేయాలి.